హలో అండి, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మహాలయ అమావాస్య కదండి. అండ్ ఈరోజు ఎంతో అద్భుతమైన రోజండి. ఈ దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే ఎటువంటి కోరికలైనా తీరి నెరవేరి కుబేరులు అవుతారండి. ఎన్నో వందల ఏళ్ల తర్వాత ఈ షష్టగ్రహ కూటమి అనేది సంభవించింది. అయితే ఈ షష్టగ్రహ కూటమి 3 రోజుల తర్వాత వచ్చే అమావాస్య ఇది. మహాలయ అమావాస్య అనే అంటారు దీన్ని కూడాను. అయితే ఈ రోజున మీరు ప్రదోష సమయంలో అంటే సాయంత్రం 5:20 నుంచి 5:58 లోపు ఈ కుబేర దీపాన్ని వెలిగించడం వల్ల మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి చక్కటి ఐశ్వర్యవంతులు అవుతారని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అయితే ఈరోజు చక్కగా మనకి బుధవారం రాజయోగం అన్నమాట. భాద్రపద శుద్ధ అమావాస్య, ఆశ్వీజ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఆశ్వీజ శుద్ధ అమావాస్య అన్నమాట. అయితే ఈరోజు చక్కగా మీరు ఈ దీపాన్ని పెడితే మీ మనసులోని కోరికలు తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నక్షత్రంలో మనకి వచ్చేసి వృశ్చిక రాశి ఈ రోజున చక్కగా సాయంత్రం 5:58 వరకు ఉంటుందండి. ఈ సమయంలో చేసే దీపారాధన దైవారాధన ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీరు ఈ దీపాన్ని వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రస్తుతం నవగ్రహాలకు రాజైన సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో, కుజుడు మేషరాశిలో, బుధుడు కన్యారాశిలో, బృహస్పతి ధనుసు రాశిలో, శని మకర రాశిలో ఉన్నారు. కాబట్టి మనకున్న 9 గ్రహాల్లో 6 గ్రహాలు వాటి స్వక్షేత్రాల్లో ఉన్నారు. ఇలా ఉండటం ఎంతో అరుదు. ఈ సమయంలో చేసే ఏ పూజ అయినా ఎంతో పుణ్యాన్ని తెస్తుంది. ఈరోజు మీరు ప్రదోష సమయంలో తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించి కోరిన కోరికలు తీర్చుకోండి. అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే కుబేర దీపం అండి. ఇప్పుడు మీకు క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, దీన్ని కుబేర దీపం అంటారు. ఇది మనకి ఏ పూజా స్టోర్స్లోనైనా అవైలబుల్గా ఉంటుంది, లేదు అంటే మన దగ్గర కూడా ఉన్నాయండి. మనం మీకు కావాలి అంటే పంపిస్తాము. ఏ ఇంట్లో అయితే వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుందో, అప్పులు తీరకుండా వడ్డీలు పెరుగుతూ ఉంటాయో, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయో, అలాగే పెళ్ళయి ఎన్నో ఏళ్ళైనా కూడా సంతానం కలగకుండా ఉంటుందో, ఇంటికి పట్టిన నరదృష్టి పోవాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభిస్తే సగంలోనే ఆగిపోతూ పనులు ముందుకు వెళ్లకుండా ఉంటే, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ దీపాన్ని పెట్టుకుని మనశ్శాంతిగా పూజ చేసుకోవచ్చండి. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు గంధం పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి అలంకరించండి. దాని మీద ఒక ఇత్తడి పళ్ళెం పెట్టండి. చక్కగా దాని మీద ఈ కుబేర కుందులని మనకి మార్కెట్లో దొరుకుతాయండి. ఈ కుబేర దీపాలను తీసుకొని వచ్చి చక్కగా వాటికి శుభ్రంగా కడిగేసేయాలండి. ఫస్ట్ కడిగేసిన తర్వాత వాటికి చక్కగా పసుపు రాసేసేయండి. పసుపు రాసి గంధము కుంకుమతో బొట్లు పెట్టండి చుట్టూ కూడాను, ఈ క్లిప్పింగ్లో చూపించినట్టుగా. ఈ విధంగా పెట్టిన తర్వాత దాంట్లోని మీకు ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కొంతమంది నువ్వుల నూనె వేస్తారు, కొంతమంది ఆవు నెయ్యి కూడా వేస్తారండి. ఇలా మీకు ఏది అవకాశాన్ని బట్టి నువ్వుల నూనె శ్రేష్టం, ఆవు నెయ్యి శ్రేష్టం, ఈ రెండిట్లో ఏదైనా కూడా మీరు చక్కగా ఇందులో పోసుకొని దాంట్లోని 2 ఒత్తుల్ని 1 ఒత్తుగా కలిపి వెలిగించాలండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత మీరు కుబేర మంత్రాన్ని జపించాలి. ఈ కుబేర మంత్రం అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. తప్పకుండా మీరు ఈ కుబేర మంత్రాన్ని 108 సార్లు చేయాలండి. చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగోలేక మనశ్శాంతి సరిగా లేక బాధపడేవారు కూడా ఇది చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడుతుంది. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా చక్కగా ఉంటారు. ఇంకా గ్రహాల అనుకూలంగా ఉన్న ఈ సమయంలో ఇలా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అన్ని బాధలు తీరిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. ఇంట్లో ధనానికి లోటు లేకుండా మీ జీవితం పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఈ దీపాన్ని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని లక్ష్మీదేవి దగ్గర వెలిగిస్తూ ఉంటారు. సో ఈ దీపాన్ని మీరు ఈరోజు ఒకవేళ ఎవరైనా అవకాశం కుదరక లేకపోతే వీడియో చూడక మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ప్రతి మంగళవారం శుక్రవారం ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కదండి,
శుక్రవారం మన ఆడవాళ్ళందరం కూడా చక్కగా పూజలు అవి చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఈ కుబేర దీపాలని వెలిగించుకోవచ్చండి. ఈ కుబేర దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇంకా ఈ దీపాలంటే మహాశివుడికి కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇది చాలా శ్రేష్టమైన దీపం అన్నమాట. ఇలాంటి మంచి గ్రహస్థితి ఉన్న సమయంలో ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో అంటే స్వక్షేత్ర షడ్గ్రహ కాలంలో ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఏ పని చేసినా కలిసొచ్చి రాజయోగం ప్రాప్తిస్తుందండి. ఖచ్చితంగా మీ మనసులోని కోరికలన్నీ తీరుతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, రుణ బాధలు, ముఖ్యంగా అప్పు అన్నది మనిషికి చాలా చాలా నరకయాతన అనమాట. ఎందుకంటే ఎక్కువ ధనవంతుడు కన్నా రూపాయి అప్పు లేనివాడే ఎక్కువ ధనవంతుడని మన పెద్దలు చెప్తుండడం మనం వినే ఉంటాం కదా. సో మనకి డబ్బులు లేకపోయినా పర్వాలేదు, రూపాయి కూడా అప్పు ఉండకుండా ఉంటే అదే కోటాను కోట్ల ఆస్తితో సమానం అన్నమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడు మనకి అప్పులు ఉండకుండా చూసుకోవాలండి. సమయానికి తగిన డబ్బులు చేతికి వస్తాయి ఈ దీపం వెలిగించడం వల్ల. అందువల్ల ఏంటంటే ఈ దీపారాధన చేసుకొని ఈరోజు సాయంత్రం 5:20 నుంచి 5:58 లోపు ఈ దీపాన్ని చేసుకోండి. సో నచ్చింది అనుకుంటానండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి. భార్యాభర్తల సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, చిరాకులు, కోపాలు, అయిన దానికి కాని దానికి గొడవలు పడడం, విడాకుల వరకు వెళ్ళిపోవడం, ఇట్లాంటి భార్యాభర్తల సమస్యల కోసమే ప్రత్యేకించి ఒక పూజ చేయించడం జరుగుతుందండి. ఈ పూజ చేయించుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం పెరుగుతుందండి. ఒకళ్ళ మాటకి ఒకళ్ళు గౌరవం ఇచ్చుకుంటూ ఉంటారు, విలువిస్తూ ఉంటారు. సో ఈ పూజ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఈ పూజ మీ భార్యాభర్తల పేరు మీద చేపించి 3 రోజులు అనేది ఈ వస్తువులు తాంత్రిక పరమైన వస్తువులు పూజలో పెట్టి ఇవి ఎలా వాడాలన్నది చెప్పి మీకు పంపించడం జరుగుతుందండి. ఒక రెడ్ కలర్ క్లాత్లోని 3 రోజులు పూజలో పెడతామండి. ఇందులోని 5 రకాలు వస్తాయి. మంత్రించిన గవ్వలు, గోమతి చక్రాలు, కస్తూరికాయ, ఏకాక్షి నారికేళం, శ్రీఫలం, వీటితో పాటు ఒక అమ్మవారి లాకెట్ కూడా వస్తుందండి. ఇవన్నీ ఎలా వాడాలి ఏంటన్నది మేము మీకు తీసుకునేటప్పుడు చెప్తామండి. సో మీకు ఎవరికైనా భార్యాభర్తల సమస్యలతో ఎవరైనా బాధపడుతునే వాళ్ళు, నా భర్త మారాలి లేదా నా భార్య మారాలి, నా మాట అంటే నేను గీసిన గీట్ దాటిపోకూడదు ఇవిని కాదండి, అన్యోన్యత అంటే ఒకళ్ళ మాటకి ఒకళ్ళు గౌరవం ఇచ్చుకోవడం, విలువ ఇచ్చుకోవడం అన్నమాట. ఇలా గ్రహాల అనుకూలత ఏర్పడే ఈ సమయంలోని ఇటువంటి పూజ చేయించుకొని మీ పేరు మీద మీరు తెప్పించుకుంటే చాలా మంచిదండి. సో మీకు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. తెప్పించుకుంటే ఆన్లైన్ పేమెంటేనండి. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తే వాళ్ళు మీకు 3 రోజులు పూజలో పెట్టి మీ తాంత్రిక పరమైన వస్తువులు అనేది వాళ్ళు మీకు పంపించడం జరుగుతుంది. సో ఇవే కాకుండా ఇంకా మీకు జనధన ఆకర్షణ పెరగాలన్నా కూడా జనధన ఆకర్షణ కిట్ కూడా లభిస్తుందండి. కుబేర కిట్ కూడా ఉంటుంది. ఇక దసరా నవరాత్రుల స్పెషల్ సందర్భంగా ఆఫర్ కూడా నడుస్తుందండి. ఖచ్చితంగా మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఇంకా ఈ దసరా అమ్మవారి పూజల కోసం కూడా గజలక్ష్మి కాయిన్స్, కనకదుర్గ అమ్మవారి కాయిన్స్ ఇవి కూడా మనం ఇత్తడివి స్పెషల్గా పంపించడం జరుగుతుంది. ఇంకా మన దగ్గర ఉన్న పూజా వస్తువులు ఏంటంటే దక్షిణావృత శంఖము, గుర్రపు నాడ ఉంటుందండి. గుర్రపు నాడ కావాలన్నా కూడా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే చాలండి, కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. చాలామంది కాల్ లిఫ్ట్ చేయట్లేదని కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. వాట్సాప్ చేయండి, చూసుకొని వాళ్ళే రిప్లై ఇస్తారు. ఓకేనా అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.